గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. వైజాగ్ టెక్ హబ్కి స్వాగతం అండి. సో టుడే టాపిక్ ఏమొచ్చి, ఎస్టర్డే మనం ఇండస్ సివిలైజేషన్ పార్ట్ చూసామండి. యాక్చువల్గా ఏంటంటే ఇంకా కొద్ది పార్ట్ ఉంది, ఇప్పుడు పార్ట్ టూ చూద్దామండి. అది ఇండస్ సివిలైజేషన్లో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం ఏంటంటే కొంత పార్ట్ చూసాం అనమాట. సో మిగతా పార్ట్ ఈరోజు అనేది కంప్లీట్ అవుతుంది, పార్ట్ టూ. అండ్ దానికి సంబంధించిన ఎంసీక్యూ కూడా టుడే డిస్కస్ చేద్దామండి. ఇప్పటివరకు ఎవరైనా సరే వైజాగ్ టెక్ హబ్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి. సో ఏంటంటే మేము చేసిన ప్రతి వీడియో, సో డైలీ మేము ఏంటంటే 7 గంటలకు కరెక్ట్గా, అంటే మీకు వచ్చిన నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా సరే డైలీ 7 గంటలకు అనేది నోటిఫికేషన్ అనేది మీ మెయిల్కి వస్తుందండి. లేకపోతే మీరు డైరెక్ట్గా వైజాగ్ టెక్ హబ్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చండి. సో సెషన్లోకి వెళ్దామండి. ఇండస్ సివిలైజేషన్ ఆల్సో నోన్ యాజ్ ఏ హరప్పా సివిలైజేషన్ నిన్న చెప్పామండి ఆల్రెడీ, ఎందుకంటే క్లాస్ స్టార్ట్ చేస్తాను కదా రెండో పార్టు. సో ఏంటంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట, దాని గురించి ఒక రెండు పాయింట్లు చెప్పి తర్వాత కంటిన్యూ చేద్దామండి. ఇండస్ సివిలైజేషన్ దాన్ని హరప్పా సివిలైజేషన్ అంటామండి, ఎందుకంటే హరప్పా అనే ప్లేస్ అనేది మన ఇండస్ సివిలైజేషన్లో ఫస్ట్ కనుగొనబడింది కాబట్టి. సో ఈ హరప్పా అనే వర్డ్ ఎవరు ఫస్ట్ ఉపయోగించారు అంటే జాన్ మార్షల్ అండి. జాన్ మార్షల్ వాజ్ ద ఫస్ట్ స్కాలర్ టు యూజ్ ద టర్మ్ ఆఫ్ ద ఇండస్ సివిలైజేషన్. ఇండస్ సివిలైజేషన్ అనే టర్మ్ యూజ్ చేసిన పర్సన్ ఎవరంటే జాన్ మార్షల్ అండి. సో ఇప్పుడంటే ఆర్కియాలజికల్ పరంగా ఎవిడెన్స్, ఇండస్ సివిలైజేషన్ ఉంది అని ఎవిడెన్స్ చెప్పడానికి నిన్న 3 పాయింట్లు మనం డిస్కస్ చేసాం. ఈరోజు 4వది లోతాల్. లోతాల్ అనే ప్లేస్ ఉంది అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటి అని అడిగితే, లోతాల్ అనేది బోగ్వా రివర్ పక్కన ఉందండి, గుజరాత్. బోగ్వా రివర్ పక్కనే ఉంది గుజరాత్ అండి. పోర్ట్ టౌన్ అండి లోతాల్ అనేది, పోర్ట్ టౌన్. సో ఇదేంటంటే డబుల్ బరియల్, బరియింగ్ ఏ మేల్ విత్ ఫిమేల్ ఇన్ ఏ సింగిల్ గ్రేవ్ అండి. అంటే ఏంటంటే ఒకే సమాధిలో మేల్ అంటే మగవాళ్ళని ప్లస్ ఆడవాళ్ళని ఇద్దరిని ఒకే దాంట్లో పూడ్చిపెడతారండి. ఒకే అంటే సమాధి అంటారు కదా, రెండు వేరువేరు సమాధులు ఉంటాయి యాక్చువల్గా ఎక్కడైనా, కానీ ఏంటంటే ఇక్కడ ఒకటే సమాధి అనమాట. ఒకే సమాధిలో ఏంటంటే మగవాళ్ళని, మేల్ అండ్ ఫిమేల్ భార్య భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని ఒక్కడే పెట్టేస్తారనమాట. ఎవరైనా సరే మేల్ అండ్ ఫిమేల్ ఒకే బాక్స్లో పెట్టేస్తారనమాట. ఇది దాని తాలూకు ఎవిడెన్స్ అనమాట, లోతాల తాలూకు ఎవిడెన్స్. నెక్స్ట్ కాపర్ డాగ్. కాపర్ డాగ్ అంటే ఏంటంటే కాపర్ డాగ్ అంటే కాపర్ కలర్లో ఉన్న కుక్క అండి. సో నెక్స్ట్ ఫైర్ ఆల్టర్. ఫైర్ ఆల్టర్ అంటే అగ్నిదూలం అంటారు కదా, అగ్నిబల్ల అండి. సో ఇది లోతాలకు సంబంధించింది. రంగ్పూర్ చూద్దామండి. ఇప్పుడు 5th రంగ్పూర్. ఎవిడెన్స్ ఆఫ్ ద రైస్ అండి, బియ్యం. రైస్ ఉందని చెప్పడానికి రంగ్పూర్ అనేది మనకి ఎవిడెన్స్ అండి. అక్కడ ఎవిడెన్స్ ఎక్కడ ఉందంటే ఎవిడెన్స్ ఆఫ్ ద రైస్ అండి. రైస్ ఉంది కాబట్టి అది రంగ్పూర్ మనం ఎవిడెన్స్గా చెప్పొచ్చండి. అక్కడ సర్కోటడా స్టోన్ కవర్డ్ గ్రేవ్ అండి. అంటే సమాధులతో ఏంటంటే స్టోన్ కవర్ చేయబడి ఉంటుంది అనమాట సమాధుల పైన. ఈ సర్కోటడ్ని ఎలా గుర్తిస్తామంటే మనకు సమాధి పైన గ్రేవ్, సమాధి పైన ఏముంటాయంటే స్టోన్తో కవర్ చేయబడి ఉంటాయండి స్టోను. నెక్స్ట్ హార్స్ బోన్. హార్స్ బోన్ అంటే గుర్రాల తాలూకు ఎముకలు, గుర్రాల తాలూకు ఎముకు ఉంటుందండి ఇక్కడ. నెక్స్ట్ వన్ బన్వాలి టాయ్ ఫ్లఫ్ ఉంటుందండి. టాయ్ ఫ్లఫ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బార్లీ గ్రెయిన్స్ అండి. బార్లీ గింజలు ఉంటాయన్నమాట ఇక్కడ ఎక్కువగా. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బార్లీ గ్రెయిన్స్ అనేవి ఎవిడెన్స్ అనమాట. 8వది చాందహరో బెడ్ మేకింగ్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఎవిడెన్స్ ఏమంటే బెడ్స్ తయారు చేయడానికి బెడ్ మేకింగ్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడే ఉంటుందండి, ఇక్కడ ఉంది. ఎవిడెన్స్ ఆఫ్ ద లిప్స్టిక్ అనేది ఒక ఎవిడెన్స్ అండి చాందహరోకి. ఓన్లీ సిటీ వితౌట్ సిటాడెల్ చాందహారో. ఎవిడెన్స్ ఆఫ్ ద కార్డ్స్ విత్ సీటెడ్ డ్రైవర్. కార్డ్స్ అంటే ఏం లేదండి, బళ్ళు ఉంటాయి కదా ఎద్దుల బళ్ళు, దానికి ఒక డ్రైవర్ లాంటివి ఉంటాడనమాట చాందహారోకి. ఎవిడెన్స్ అండి ఇది, వన్ ఆఫ్ ది ఎవిడెన్స్. నెక్స్ట్ వన్ రోపార్. బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ సాయిల్ అండి.
ఇక్కడ బిల్డింగ్స్ అనేవి తయారయ్యాయి రాయితోని మరియు మట్టితో తయారయ్యాయి. అంటే సిమెంట్ యూజ్ చేయలేదు అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అనేవి కట్టడం లేదు, రాయి అండ్ మట్టి. డాగ్ బరీడ్ విత్ హ్యూమన్స్, మానవులతో పాటు కుక్కలను కూడా పాతి పెట్టేవారండి ఇది రోపార్లో. ధులవెరా పదవది, ధులవెరాలో ఓన్లీ సైట్ టు బి డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ అండి. ఒక సైట్ని తీసుకుని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు. అండ్ జైంట్ వాటర్ రిజర్వేర్ ఉందండి ఇక్కడ. అండ్ యూనిక్ వాటర్ హార్నెసింగ్ సిస్టమ్ ఉంది. అండ్ డ్యామ్స్ ఉన్నాయి అండ్ గట్లు ఉన్నాయి. ఎంక్మెంట్స్ అంటారు దాన్ని, ఎంక్మెంట్స్. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం పార్ట్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా అయింది. సో ఏంటంటే నిన్న ప్లస్ ఈరోజు ఇండస్ సివిలైజేషన్ మీద, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఎంసీక్యూ చూద్దామండి ఇప్పుడు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న సబ్జెక్ట్ మీద ఎంసీక్యూ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. మౌంట్ ఆఫ్ ద డెడ్ ఈజ్ నోన్ యాజ్ ఏ, మృతుల దెబ్బ అని దేనిని అంటారు అని అడిగారు అనుకోండి. మొహంజదారో, మృతుల దెబ్బ. మౌంట్ ఆఫ్ ద డెడ్ ఈజ్ నోన్ యాజ్ ఏ మొహంజదారో. నేను ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాం. సో ఏంటంటే క్లాస్లో వింటే సరిపోద్దండి, యాక్చువల్ ఎంసీక్యూ అవసరం లేదు. కానీ ఏంటంటే ఒకసారి మళ్ళీ రివైజ్ అని మరొకసారి గుర్తు చేయడానికి అనమాట ఎంసీక్యూ ప్రిపేర్ చేయడం జరిగింది. రెండవది, ద మెటల్ అన్నోన్ ఫర్ ద ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళకి తెలియన లోహం ఏది అని అంటే ఐరన్ అండి. ఐరన్ అనేది వీళ్ళకి తెలియదండి యాక్చువల్గా. బ్రాంజ్ తెలుసు, కాపర్ తెలుసు, గోల్డ్ తెలుసు, కానీ ఐరన్ అనేది తెలియదు. ఐరన్ ఉంది అనే సంగతే వీళ్ళకి తెలియదండి యాక్చువల్గా. ద మెటల్ అన్నోన్ ఫర్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వాజ్ ఐరన్. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ డిపెక్టెడ్ యానిమల్, వాళ్ళు చిత్రీకరించిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చిత్రీకరించబడిన ఎక్కువగా చిత్రీకరించబడిన యానిమల్ ఏదయ్యా అంటే కొవ్వు అండి, ఆవు. విచ్ వాజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ డిపెక్టెడ్ యానిమల్ అంటే కౌ. ఆన్సర్ ఈజ్ కౌ అండి. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ ద లార్జెస్ట్ ఇండియన్ సైట్ ఆఫ్ ద ఇండస్ సివిలైజేషన్. సో ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా, ఇండస్ సివిలైజేషన్లో మన ఇండియాలో ఉన్న సైట్ ఏమని అడిగాడు అనుకోండి, విచ్ వాజ్ ద లార్జెస్ట్ ఇండియన్ సైట్ అని అడిగాడు. ఇండియన్ లేకపోతే మళ్ళీ ఆన్సర్ మారిపోద్ది. ఇండియన్ సైట్ అంటే ధులవెరా చెప్పాలి. అదే లార్జెస్ట్ సైట్ ఆఫ్ ద ఇండస్ సివిలైజేషన్ అని కామన్గా అడిగితే దాన్ని మొహంజదారో అండి. ఈ రెండు మూడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లార్జెస్ట్ సైట్ ఆఫ్ ద ఇండస్ సివిలైజేషన్ అని అడిగితే మొహంజదారో, అండ్ లార్జెస్ట్ సైట్ ఆఫ్ ద ఇండియన్ సైట్ ఆఫ్ ద ఇండస్ సివిలైజేషన్ అంటే ధులవెరా. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద డిస్కవర్డ్ ఆఫ్ ద హరప్పా సైట్. హరప్పా సైట్ని ఎవరు డిస్కవర్ చేశారు? హరప్పా సైట్ని డిస్కవర్ చేసింది ఆర్డి బెనర్జీ అండి, రాకాల్ దాస్ బెనర్జీ. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం. హరప్పా అనే వర్డ్ని కనిపెట్టిన వ్యక్తి డిఫరెంట్. హరప్పా అనే వర్డ్ని ఫస్ట్, హరప్పా అనే వర్డ్ని ఎవరు డిస్కవర్ చేశారని అడిగారు అనుకోండి. హరప్పా అనే వర్డ్, ఇక్కడ సైట్ వేరు, ఆ వర్డ్ వేరండి. సో అది మీద గుర్తుంచుకోండి, రాకాల్ దాస్ బెనర్జీ. సో హరప్పా అనే వర్డ్ నుండి ఫస్ట్ ఉపయోగించిన వ్యక్తి, టర్మ్ యూజ్ చేసిన వ్యక్తి అంటే జాన్ మార్షల్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ హరప్పా సైట్ అంటున్నాడు. హరప్పా సైట్ అనేది రాకాల్, ఆర్డి బెనర్జీ అంటారు సింపుల్గా, రాకాల్ దాస్ బెనర్జీ. ఇదండి సెషన్ అండి. నా ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వైజాగ్ టెక్అప్ ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి వైజాగ్ టెక్అప్లో జనరల్ స్టడీసు అండ్ జీకే, కరెంట్ అఫైర్సు అండ్ అర్థమెటిక్ రీజనింగు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. డైలీ అప్లోడ్ చేస్తున్నాం అండ్ ఎలక్ట్రికల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి. సో మీరు సపరేట్గా ప్లేలిస్ట్లో వైజాగ్ టెక్ హబ్ అని టైప్ చేసి ప్లేలిస్ట్లో క్లిక్ చేయండి. దానిపైన మీకు సపరేట్గా మీకు ఏం కావాలో అవన్నీ సపరేట్గా ఉంటాయండి. జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయండి అన్నీ. సో చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయండి. సో ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడవచ్చండి. ఒకసారి చెప్పండి ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాట్సాప్లో మీరు గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆదిబాబు సైనింగ్ ఆఫ్.